అది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఎయిర్పోర్ట్ మనం చూస్తే 15 మే 2015 20వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నేను వచ్చిన వెంటనే ఆమోదం తెలియజేశాను. అక్టోబర్ 7, 2016 కేంద్రంలో కూడా సెంట్రల్ మినిస్ట్రీ కూడా దీనికి యాక్సెప్ట్ చేశారు. దీనికి ఆ రోజు 2700 ఎకరాలు కావాలనుకున్నాం. 2700 ఎకరాలు అక్వైర్ చేశాం. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత 2023కి ప్రాజెక్టే పూర్తి కావాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. అప్పట్లో వీళ్ళొచ్చి మొత్తం టింకర్ చేశారు, ప్రాజెక్ట్ ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మళ్ళా మొదటికి వచ్చింది, ఒక 500 ఎకరాలు తీసుకోవడం, లేకుంటే లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం, అన్ని క్రియేట్ చేశారు. మళ్ళీ వేసిన ఫౌండేషన్ తిరిగి ఫౌండేషన్ వేయడం, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక పిల్లవాళ్ళ చేష్టలు లేదంటే పిచ్చోళ్ళ చేష్టల కింద దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈ రోజుకి 31.8% వర్కులు పూర్తయినాయి. దీనికి నేను క్లియర్ గా ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఫార్చునేట్లీ ఉత్తరాంధ్ర బిడ్డ సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కట్టేవాళ్ళు కూడా ఉత్తరాంధ్ర వాళ్లే, డెవలపర్ కూడా. బోత్ ఇంట్రెస్ట్లు ఇక్కడ సింక్రనైజ్ అయినాయి. అంటే ఈ ప్రాంతం యొక్క అభివృద్ది ధ్యేయంగా ఇద్దరు కూడా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ గా అదే అంతమంది అశోక్ గారు కూడా మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. యాజ్ ఆన్ టుడే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అయితే ఎయిర్పోర్ట్ అయితే 2.8 మిలియన్ ప్యాసింజర్స్ ని హ్యాండిల్ చేస్తా ఉంది. ఇది స్టార్ట్ అవుతానే ఐ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్ 4.5 మిలియన్ కు వస్తుంది, 4.5 మిలియన్ కు వస్తుంది. దీని కెపాసిటీ 45 మిలియన్ ప్యాసింజర్స్ ని హ్యాండిల్ చేసే అవకాశం ఉంది మాక్సిమం. అదే సమయంలో 4700 కోట్లతో ఫేజ్ 1 ప్రారంభిస్తున్నారు. 2200 ఎకరాలు ఇప్పుడు వీళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఇంకొక 500 ఎకరాలు ఉంది, అది కూడా ఇవ్వడానికి ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ క్లియర్ కట్ గా వాళ్ళు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని రావాలి. ఇక్కడ జాబ్స్ ఏం క్రియేట్ చేయగలుగుతాం, ఏ యాక్టివిటీ తీసుకొస్తాం, ఎట్ట అభివృద్ధి చేస్తామో అవన్నీ తీసుకురామంటున్నారు. ఈ ఎయిర్పోర్ట్ గాని పూర్తయితే రాయగఢ్, కోరాపూట్, మల్కాన్గిరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి కూడా మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా చేసే పరిస్థితి వస్తుంది. దీనికి కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా మా దృష్టి తీసుకొచ్చారని రివ్యూ చేశాం. ఒకటి, నేషనల్ హైవే నుంచి స్ట్రైట్ గా కనెక్టివిటీ తీసుకోవడం 6 కిలోమీటర్లు వస్తుంది. పాత నేషనల్ హైవేలో ఒక 12 దగ్గరలో కొంచెం రోడ్స్ అన్ని కూడా కనెక్టివిటీ గాని జంక్షన్స్ గాని కొంత ఇంప్రూవ్మెంట్, కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ కరెక్ట్ చేయాలి. ఒక 5 స్టేట్ హైవేస్ లో కూడా కొన్ని సమస్యలున్నాయి. ఏ ఎయిర్పోర్ట్కైనా ఎప్పుడైనా కనెక్టివిటీ చాలా ముఖ్యం. ఈరోజు హైదరాబాద్ ఉంది, ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం. ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఎక్కడ బయలుదేరినా, విజయవాడలో బయలుదేరినా, మహనూర్లో బయలుదేరినా, లేదంటే సిటీ నుంచి బయలుదేరినా, ఏ పాఠశాల సిటీలో బయలుదేరినా నేషనల్ హైవేకి ఎక్కి నేరుగా ఎయిర్పోర్ట్ రోడ్కు వచ్చేసే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా ఆ విధంగా ఈ రోడ్స్ అన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం. అన్ని పూర్తి చేస్తే ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్ గా తయారవుతుంది. ఇక్కడుండే ఉత్తరాంధ్ర యువత వేరే ప్రాంతానికి పోయే అవసరం లేదు. అలాంటి ప్రాజెక్టులు చాలా చేశాం. ఈరోజు నేను వచ్చింది కూడా ఇక్కడికి మెయిన్ గా వచ్చింది మా ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టారు, మాక్సిమం ఓట్లు వేశారు, అంటే ఓట్ల వర్షం కురిపించారు. రాష్ట్రం అంతా సునామీ, ఆ సునామీలో నెంబర్ 1 ఉత్తరాంధ్ర. నేను కూడా ఆ మెసేజ్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను. ఎప్పుడు కూడా ఓట్లు వేసిన వర్గాలను గాని ఓట్లు వేసిన ప్రాంతాలను గాని మర్చిపోవడం సబబు కాదు, అందరికీ న్యాయం చేస్తాం. కానీ ఎక్స్ట్రాగా వెళ్ళి చేయాల్సిన అవసరం ఉంది. ఆ నమ్మకం మా మీద వీళ్ళు పెట్టుకున్నారు, తప్పకుండా దానికోసం నేను వచ్చాను. నా టూర్ ప్రోగ్రాం చూస్తే జిల్లాలో తిరిగే ఫస్ట్ ప్రోగ్రాం ఉత్తరాంధ్రకు వచ్చాను. ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ ఎక్కడికి వెళ్లాలని రాయలసీమ వెళ్తున్నాను. ఆ మెసేజ్ కూడా ఇవ్వాలనుకున్నాను, వచ్చి చూశాను.
నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, 2026 వాళ్ళు జూన్ అంటున్నారు, నేను ఇంకా ముందే తీసుకురమ్మంటున్నాను. దాన్ని ఇంకా ప్రీపోన్ చేయాలి. ఏం చేస్తారు, వర్కౌట్ చేస్తారు, మాక్సిమం జూన్ 30th కంటే ఎక్సైడ్ కాదు, ముందుకు పోదు, ఇంకా ఎనిక్కి వస్తుంది, వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి. దానికి ఏమేం కావాలో అన్ని కూడా సహకరిస్తాం, ఈ ప్రాజెక్ట్ ని పరిగెత్తిస్తాం. అదే చెప్పాను, రామ్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తా ఉంటావు రెగ్యులర్ గా. నేను పోలవరం ఎట్టయితే ఇన్స్పెక్ట్ చేశానో మరి ఇన్స్పెక్ట్ చేసి అన్ని రెడీగా ఉన్నాయి, పూర్తి చేయించే బాధ్యత, అనుభవాలు కూడా ఉన్నాయి మీకు మొత్తం అన్ని ఎయిర్పోర్ట్ చూడొచ్చు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా చూసిన తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీస్, వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం రావాలి, దానికి కూడా దోహదం చేయమని వారిని కోరాను. నాకు నమ్మకం ఉంది, సమర్థత ఉంది. ఆయనకి అదే మారిగా ఫస్ట్ ఎయిర్పోర్ట్ నేను జియోమార్క్ ఇచ్చినప్పుడు చాలా టెస్ట్ చేశాను వాళ్ళని, ఒక 20-30 నమూనాలు తయారు చేయమన్నాను, తయారు చేసుకొచ్చారు. అక్కడి నుంచి దేశంలోని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు వచ్చాయి. హైదరాబాద్తో ప్రారంభమైన తర్వాత వీళ్లు గ్రో అయ్యారు, దేశం గ్రో అయింది, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి.